అధికారాలు ఉన్న తహసీల్దార్ గారిని విధి నిర్వహణలో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ ఎలా ఉందనేది బట్టబయలైంది. ప్రధానంగా తహసీల్దార్ విజయ్ గారిని భూములకు సంబంధించిన పట్టాలు లావాదేవీలకు సంబంధించి హత్య జరిగింది. పత్రికలలో కానీ కొంత సమాచారము 4-5 ఎకరాల భూమికి సంబంధించిన రైతుకు పట్టాలు ఇవ్వలేదు కాబట్టి ఈ పట్టాలు ఇవ్వకపోవడం వల్ల ఆవేశానికి లోనైన వ్యక్తి తహసీల్దార్ గారి మీద పెట్రోల్ పోసి తగలబెట్టింది అన్నట్టుగా ఒక ప్రచారం కల్పిస్తున్నారు. కానీ మాకు అందుతున్న సమాచారం ప్రకారము 4-5 ఎకరాలు కాదు, 4-5 వందల ఎకరాలకు సంబంధించిన సర్వే నెంబర్లలో ఉన్న భూముల యొక్క యాజమాన్యపు హక్కుల మీద కోర్టులో అదేవిధంగా ఉన్నతాధికారుల దగ్గర విచారణలో ఉన్న వాటికి తహసీల్దార్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి వాటికి పట్టాలు ఇప్పించే ప్రయత్నం కొంతమంది ప్రభుత్వంలో ఉన్న పాలక పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారని చెప్పి సమాచారం అందుతుంది. వీళ్ళందరికీ కూడా ఏదో రకంగా పట్టాలు ఇప్పిస్తా అని చెప్పి ఈ పేద రైతుల దగ్గర ఆ ప్రజాప్రతినిధి లక్షల రూపాయలు లంచాలు తీసుకొని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చిన అధికారులు నిబంధనలకు వ్యతిరేకంగా స్థానిక ప్రజాప్రతినిధి చెప్పినట్టుగా పనిచేయకపోవడంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈ ముద్దాయిలను ప్రోత్సహించి తహసీల్దార్ గారి మరణానికి పాలక పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధే ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమని చెప్పి మాకు సమాచారం అందుతుంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సంఘటన జరిగి దాదాపుగా 20 గంటలు కావస్తుంది. రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఒక ప్రభుత్వ అధికారి ఈ స్థాయిలో హైదరాబాద్ నడిబొడ్డున పెట్రోల్ పోసి తగిలబెడితే కూడా, ఒక ప్రభుత్వ అధికారిని తగిలబెడితే ఆ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి కొడుకు కానీ అల్లుడు కానీ ఒక ప్రభుత్వ అధికారి చనిపోతే కనీసం ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి కానీ, జరిగిన సంఘటన మీద సిబిఐ విచారణ చేస్తామని కానీ దీనికి సంబంధించి ముద్దాయిలను వెనకాల ఉన్న వాళ్ళను కూడా శిక్షిస్తామని కానీ ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి హామీ రాలేదు. నేను సూటిగా అడుగుతున్నా, శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ రాలే, చీఫ్ సెక్రటరీ రాలే, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారు రాలే, రెవెన్యూ శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఆ శాఖకు మంత్రి ముఖ్యమంత్రి గారే, ముఖ్యమంత్రి గారు రాలేదు. అంటే ఒక ప్రభుత్వ ఉన్నతాధికారి మీద ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు దాడి జరిగి పాశవికంగా పెట్రోల్ పోసి తగిలబెట్టి చంపేస్తే కూడా ముఖ్యమంత్రి గారు కనీసం శవాన్నైనా చూడడానికి రాలేదు, రావాలన్న ఆలోచన లేదంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఇవాళ ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ అధికారిక పత్రిక నమస్తే తెలంగాణలో గత కొన్ని నెలలుగా ధర్మగంట పేరు మీద రెవెన్యూ సిబ్బందిని దొంగలుగా గజ దొంగలుగా చిత్రీకరించి సామాన్య ప్రజలను ఇట్లాంటి క్షణికావేశానికి లోనయ్యే వాళ్లను ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రోత్సహించి అధికారుల మీద దాడులకు ఉసిగొల్పే విధంగా, అదేవిధంగా కేటీఆర్ గారు అధికారులు సరైన విధంగా స్పందించకపోతే చెప్పులతో కొట్టండి అని కేటీఆర్ గారి పిలుపు ఇవ్వడంతో ముఖ్యమంత్రి గారు కూడా వివిధ సందర్భాలలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది మీద, అది విఆర్ఓలు కావచ్చు, విఆర్ఏలు కావచ్చు, లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ దొంగలు పట్టి పీడించుకొని తింటుందని ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల న్యాయబద్ధంగా తమకు హక్కు ఉందా లేదా అని కూడా చూడకుండా, తమకు అసలు పట్టాలు వస్తాయా రావా అన్న ఆలోచన చేయకుండా మేము అడిగితే సిబ్బంది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు దొంగలు, లేకపోతే వాళ్ళు అన్యాయం చేస్తున్నారని చెప్పి ఇవాళ ఈ రకమైన దాడులకు ప్రత్యక్షంగా పరోక్షంగా నమస్తే తెలంగాణ పత్రిక రాష్ట్ర ప్రభుత్వమే కారణము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా డిమాండ్ చేస్తుంది, జరిగిన సంఘటన మీద సిబిఐ విచారణ జరగాలి. రైతు సురేష్కు సంబంధించిన 4-5 ఎకరాల విషయం కాదు,
దాదాపు 400 నుంచి 500 ఎకరాలకు సంబంధించిన లావాదేవీలు, భూ కుంభకోణము, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అర్హత లేని వాళ్లకు పట్టాలు ఇప్పించి ఆ భూముల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి లంచాలు తీసుకొని చట్ట విరుద్ధంగా పనిచేయమని ఆ ప్రజాప్రతినిధి ఆదేశాలు ఇచ్చినా కూడా వీళ్ళు అమలు చేయకపోవడంతో వీళ్లను ఉసిగొలిపి ఈ చావులకు స్థానిక ప్రజాప్రతినిధి అని చెప్పి మాకు అందుతున్న సమాచారం ఉన్నది. ఈ అంశాన్ని పట్టబయలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచారణ ఏది జరిగినా న్యాయం జరగదు. మూడవది, ఈ నమస్తే తెలంగాణ ముఖ్యమంత్రి గారు రెవెన్యూ సిబ్బంది మీద, ప్రభుత్వ అధికారుల మీద ఏవైతే తమ పత్రికలో ఒక విష ప్రచారాన్ని కల్పించి ఈరోజు ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు మధ్యలో చాలా గ్యాప్ పెంచేసి వాళ్ళ మీద ద్వేషం పెంచుకునే విధంగా, భౌతిక దాడులకు పాల్పడే విధంగా రాతలు రాసి విషం కక్కిన నమస్తే తెలంగాణ యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాకుండా 24 గంటలు దాదాపుగా అవ్వస్తున్న ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి చీఫ్ సెక్రటరీ కానీ, శాఖ అధిపతి అయిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, దీనికి సంబంధిత శాఖ నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కూడా కనీసం శవాన్ని చూడడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి కూడా ఇంతవరకు రాలేదంటే కేసీఆర్, కేసీఆర్ కుటుంబము ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఏ వైఖరితో ఉన్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్మికులు చచ్చిపోతే మీరు పలకరించరు, రెవెన్యూ సిబ్బందిని చంపేస్తే మీరు పలకరించరు, మిగతా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏ అంశాలను ప్రస్తావించిన ప్రభుత్వం వాళ్ళని కలిసి చర్చించే ప్రయత్నం కూడా చేయడం లేదు. కాబట్టి ఇవాళ మన ఆర్టీసీకి జరిగింది, ఇన్నిన్న రెవెన్యూ సిబ్బందికి జరిగింది, రేపు మిగతా ఉద్యోగ సంఘాలకు కూడా, మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురు కాబోతున్నాయి. ఇవాళ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల నాయకులారా ఆలోచన చేయండి. ఆర్టీసీకి వచ్చినప్పుడు మాకేం సంబంధం లేదని ఊరుకున్నారు, ఇవాళ రెవెన్యూ సిబ్బందికి వచ్చింది, ఇవాళ దీనికి కూడా సంబంధం లేదంటే రేపు టీచర్లు కావచ్చు, సింగరేణి కార్మికులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా ఇదే పరిస్థితులు దాపురిస్తాయి. కాబట్టి మీరందరూ కలిసి కూర్చొని ఇలాంటి సంఘటనలు జరగకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, ఇంతవరకు అధికార విధి నిర్వహణలో మరణించిన జ్యుడీషియల్ అధికారాలు ఉన్న తహసీల్దార్ చచ్చిపోతే అధికారిక లాంఛనాలను కూడా ఇంతవరకు ప్రభుత్వం ప్రకటించలే. ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాన్ని ఏ రకంగా ఆదుకుంటారో కూడా ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడ చెప్పలేదు. అంటే చచ్చినా పర్వాలేదు కానీ ప్రభుత్వము కనీసం కూడా ఒక కన్నీటి చుక్క రాల్చే పరిస్థితుల్లో కేసీఆర్ లేడు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారే దిగి రావాలి, ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శించాలి ఆ కుటుంబాన్ని. సంబంధిత దీంట్లో కారకులు, ప్రత్యక్షంగా పరోక్షంగా కారకులు, ముద్దాయి యొక్క సెల్ ఫోన్ కాల్స్ మొత్తం గత 3-4 నెలలుగా జరిగిన ముద్దాయి ఎవరెవరితో మాట్లాడిండో కాల్ డేటా మొత్తం బయట పెట్టాలి. ఏ నాయకులతో సంప్రదించారు, ఏ నాయకులు ఇందులో పరోక్షంగా తమకు అడ్డం వస్తున్నారు, తాము ఆశించిన విధంగా రెవెన్యూ రికార్డులు మార్చలేదు కాబట్టి ఈ అధికారుల మీద దాడులు చేయడానికి పరోక్షంగా ఉసిగొల్పిన ప్రజాప్రతినిధుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, భవిష్యత్ కార్యాచరణను కూడా రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ సంఘాలు ఆలోచన చేసుకుంటే సంపూర్ణమైన సహకారం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఉంటుంది. 3 రోజులు ఏదైతే నిరసన తెలపడానికి, విధి నిర్వహణను బహిష్కరించడానికి రెవెన్యూ సిబ్బంది ఆలోచన చేసినో, మిగతా ఉద్యోగస్తులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వీళ్ళు మీలో ఒకరు, మీ కుటుంబ సభ్యులు, ఇవాళ వాళ్ళకు వచ్చిన కష్టం రేపు మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా సానుభూతితో ఆలోచన చేసి ప్రభుత్వం మొండి వైఖరిని, ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్య వైఖరిని ఖండించే విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి. ఇవాళ ప్రజల కోసం పనిచేస్తున్న అధికారులను పాశవికంగా హత్యలు చేస్తుంటే, మిట్ట మధ్యాహ్నం హైదరాబాద్ నడిపొట్టిన ఒక ప్రభుత్వ అధికారిని హత్య చేస్తే ఇంతవరకు పోలీసులు కూడా ఎలాంటి ఆ కుటుంబం నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. నేను ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులను అడుగుతున్నా, సంఘటన జరిగిన దగ్గరికి కమిషనర్, పోలీస్ సిబ్బంది వచ్చిపోయినారు కానీ అసలు మీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా, ఎలాంటి విచారణ కావాలి, లేకపోతే నిన్న మొన్న ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో ఏమైనా సాధక బాధకాలు పంచుకున్నదా, ఎవరి వైపు నుంచి అయినా ఒత్తిడి ఉందా, లేదా ఎవరి వైపు నుంచి ఇబ్బందులు ఉన్నాయని కూడా, ఏం జరిగిందని కనుక్కోవడానికి కూడా ఇంతవరకు పోలీస్ శాఖ రాలేదు అని అంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నింటిని కూడా మీడియా మిత్రులారా ఆలోచన చేయండి.
ఇవాళ తెలంగాణ సమాజం తేరుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి యొక్క వైఖరి ఏ విధంగా ఉన్నది? ఇవాళ ఆర్టీసీ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, టీచర్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, సింగరేణి కావచ్చు, ఏ నిరుద్యోగ యువత కావచ్చు, ఎవరైనా తెలంగాణ సమాజంలో తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయిన వాళ్ళ కష్టాలుంటే, చావులకు లోనైతుంటే, అసలు నిమ్మకు నీరెత్తినట్టుగా పట్టనట్టుగా నిర్లక్ష్యంగా నిరంకుశంగా నీ అంత పోకడలతో ఈరోజు కేసీఆర్ ఏదైతే రాష్ట్రాన్ని పాలించాలనుకుంటుందో దీన్ని అంతటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఈ ఇట్లాంటి వైఖరికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. తక్షణమే కుటుంబాన్ని పరామర్శించి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేసి దీని మీద సిబిఐ విచారణ చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.